కొత్త ఏసీసీ నియామక ప్రక్రియపై కసరత్తు మొదలైంది. సీఎస్ అధ్యక్షతన కమిటీ సమావేశమైంది. ముగ్గురు పేర్లను కమిటీ ప్రతిపాదించింది. అప్డేట్స్ ను మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావును అడిగి తెలుసుకుందాం. రామారావు, కొత్త ఏసీసీ నియామక ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్రంలో కొత్త ఎస్సీసీ నియామక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీన ప్రస్తుత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ చేస్తున్న తరుణంలో కొత్త కమిషనర్ నియామక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం, ఈరోజు ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వద్ద ఒక ఉన్నతస్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 3 పేర్లను ప్రతిపాదించి ఈ ఫైల్ని ముఖ్యమంత్రి వద్ద కొద్దిసేపు క్రితం పంపించారు. ఈ ఫైల్ ను పరిశీలించిన అనంతరం దాన్ని ఫైల్ ను తయారు చేసి రాష్ట్ర గవర్నర్ కి 3 పేర్లను పంపాల్సి ఉంది. ఇందులో ఒక పేరును రాష్ట్ర గవర్నర్ ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ ముగ్గురికి సంబంధించి కూడా 65 సంవత్సరాల లోపు వయసులో ఉన్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో పదవి విరమణ చేసిన వాళ్ళ పేర్లను ప్రతిపాదిస్తున్నారు. ఈ 3 పేర్లలో ఈ 3 పేర్లను కూడా రాష్ట్ర రాజభవన్ కు పంపించిన అనంతరం అందులో ఒక పేరును ఎంపిక చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచించే అవకాశం ఉంది. ఆ పేరుకి రాష్ట్ర గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడుగా ఉన్న నీలం సాహ్ని పేరు దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం అందుతుంది. ఈ 3 పేర్లలో కూడా ఆమె పేరు మొదట్లోనే ఉండటంతో దాదాపుగా ఆమె పేరు ఖరారయ్యే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె పదవీ విరమణ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఆమె పేరును పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పి కూడా సమాచారం అందుతుంది.